అసలు కేసీఆర్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందా ఇదంతా సోషల్ మీడియా హైపు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ వాళ్ళకు వాళ్ళకు ఊహించుకొని చేస్తున్న పోరాటాలు ఆరాటాలు గవర్నమెంట్లోకి రావడానికి ప్రతి దగ్గర వాళ్ళే ఆల్మోస్ట్ ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో కూడా ఈ రెండు మూడు బై ఎలక్షన్స్ తప్పితే అన్ని చోట్ల బ్రహ్మాండమైన విజయాలు వ్యవస్థ చాలా పటిష్టంగా తయారైపోతుంది పార్టీ కూడా ఐదు గందరగోళం లేదు టీఆర్ఎస్ పార్టీలో చాలా పక్కడబందీగా పార్టీని వ్యవస్థను తయారు చేసుకురు ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది రెడీగా పైకి లెక్కలు కేటీఆర్ రెడీగా ఉన్నాడు హరీష్ రావు కేటీఆర్ ఆ మధ్య ఏదో అన్నారు వాళ్ళంతా కొంచెం నీట్ కనపడుతున్నారు కవిత కూడా నీట్గానే ఉన్నారు కొంత ఇబ్బంది ఏం కనపడట్లేదు టీఆర్ఎస్లో ఒకటి చెప్తున్నాను ఇప్పుడు మన ఇద్దరు మీద మీకు నా మీద కోపం ఉంది నాకు మీద కోపం ఉంది నేను బాగానే మాట్లాడుతున్నాను మీతోటి ఎందుకంటే మీది నడుస్తుంది కాబట్టి మీకు నేను నేనేమన్నా అంటే మీరు తప్పుగా చూపించి రేపు జనాలలో నన్ను బద్నాం చేస్తారన్న భయంతో నేనే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అంటుంటా అండ్ లోపల నాకు శ్రీనివాస్ గారిని కొట్టాలన్నంత కోపం ఉంది ఇదేందంటే ఇది పెరుగుతా పోతుంటుంది వాక్ స్వాతంత్ర్యం లేదా పార్టీలో గోడని ఏదని చెప్పుకోవాలన్నా గోడకు చెప్పుకో ఇంటికి పోయి భార్యకు చెప్పుకొని ఏడుస్తుంటాడు టీఆర్ఎస్ పార్టీ బహ్ కేసీఆర్ గారు నరకం చూపిస్తుండని ఎందుకంటే ఆ ఫామ్ హౌస్కి పోయి కలిసే మంత్రి ఎవడ ఉందని చెప్పండి ఒక్క మంత్రి పేరు చెప్పండి పెద్ద పెద్ద లీడర్లు ఒకప్పుడు అరైతురే అనుకునే తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలా ఒకప్పుడు కేసీఆర్కి ఇంత పైసలు ఇచ్చి కేసీఆర్ తోటి ఈటల రాయేందర్ అనేటువంటి కేసీఆర్కి పైసలు ఇచ్చి రాజకీయం అటువంటి పార్టీలకు వెళ్ళి బయటకు పంపించాడు ఒక్కడు గలం విప్పినందుకు రాత్రి రాత్రి బయలు ఎలక్షన్లు అయిపోగానే ఆయన వెళ్ళి మంత్రి పదవి తీసేసి అంత కక్ష సాధింపు చేసినాక ఎవడన్నా ధైర్యం చేశాడా అండి ఈటల రాయేందర్ కాడ కనుక డబ్బులు ఉన్నాయి కాబట్టి వంద కోటు పెట్టి ఎలక్షన్ చేయగలి అందరు చేయగలుగుతారా అండి అందరు చేయగలుగుతారా మీరు అనుకున్నంత గొప్పగా ఏం లేదు అక్కడ ఎందుకంటే మీరు కూడా వింటుంటారు ఖమ్మం నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ అలంపూర్ దాకా ఎవరెవరు ఏ పార్టీలో తిక్కు చూస్తున్నారు ఎక్కడెక్కడ చర్చలు చేస్తున్నారు మధ్య మధ్య ఒక ఆడ ఏదో బర్త్డే పార్టీ అయితే అక్కడ కూడా ఒక పాట పాడితే ఒక ఎమ్మెల్యే ఆ పాటను తీసుకొచ్చి ఇంపితే వాళ్ళని వొంగెట్టి కొట్టి వెంట పోయి ఇట్లాంటి సందర్భాలు జరిగితే ఇంకా వాక్సాతురంలో ఎవడే మాట్లాడతాడు అంటే గోడకు కూడా చెవులు ఉన్నాయన్నంత భయాన్ని క్రియేట్ చేసారు వాళ్ళు అంటే నువ్వు ఇంట్ టాయిలెట్ వాష్రూమ్ లో కూర్చొని కూడా కేసీఆర్ని కాని ఒక బూత్ అన్నా కేటీఆర్ ఒక బూత్ అన్న అరే ఈ అమ్మ ఎవడో శవులు ఉంటాయి లేకపోతే అద్దాలు తెలిస్తే ఏదో తెలిస్తే భయంకరమైన వాతావరణం జనానికి అనేది ఇబ్బంది జనం అనేటోళ్ళు ఎప్పుడు కూడా ఓట్లు వచ్చేటప్పుడే వాళ్ళు మీకు చెప్తారు ఎంపీ ఎలక్షన్లు చూద్దాం పదహారు సీట్లు వస్తాయి పదహారు సీట్లు ఎందుకు వస్తాయి అనుకోండు ఇదే మనకు వ్యతిరేకత లేదని మేమేమనుకున్నాం చేవెల సీటు విశ్వేశ్వర రెడ్డి గారి సీటు గట్టి ఉందనుకున్నాం అనుకున్నాం రెడ్డి గారు పదివేలతో ఓడిపాడు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ జహీరాబాదు మదన్ మోహన్ వీళ్ళందరూ పది పదిహేను వేలు మూడు వేలు ఐదు వేలు ఓట్లలో తోట ఓడిపోయారు బీజేపీ ఆయన సొంత కూతురు నిజామాబాద్ అక్కడ సోయం బాబురావు ఇక్కడ కిషన్ రెడ్డి అంటే మీరు ఏమంటారు అంటే అంటే జనం ఓట్లు వేసేది జనం ఓట్లు వేస్తానికి వ్యతిరేకత ఓటు వేయడానికి రెడీ గుర్రు నేను ఇందాక నుంచి మీకు అదే చెప్తున్నా జనం అనేటోళ్ళు ఈరోజు రోడ్డు మీదకి రారు ఎవరు వస్తారు కార్యకర్తలు వస్తారు జనం అనేటోళ్ళు అవసరం వచ్చినప్పుడు ఓటేస్తారు జనం అనేటోళ్ళు ఈరోజు కూడా సూసైడ్లు అవుతున్నాయా కాట్లేవా చెప్పండి నిరుద్యోగులు ఈ ఈరోజు అందరికి ఉద్యోగాలు వచ్చినాయా ఈరోజు మనం ఐటెక్ సిటీలో సెంటర్లో గుసోన్ ఉన్నాం ఇక్కడ అంత గ్లోజ్ అయితే యాభై రెండు టవర్లు మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్ అనమాట ఇదేనా ప్రపంచం కరీంనగర్ లోపలికి పోయి చూడండి భద్రాచలం లోపలి పోయి చూడండి ఇటు మహబినార్ ఇంటర్నల్ ప్రాంతాల లోయర్ మిడిల్ క్లాస్ ఎకరం భూమి రెండు ఎకరాల భూమిని నోడి ఇలా ఫీజులు కట్టలేక అప్పులు చేసి అయితే ఉద్యోగాలు రాక నిన్న జరిగింది ఏందండి అగ్నిపత్ ఏమంటారు వాళ్ళు ఏమన్నా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి మావోయిస్ట్ ఆడ చేసింది కట్టర్ స్టూడెంట్ వాడు సావే ఇక నెక్స్ట్ అనుకుంటుండు వాడు అంత ధైర్యం చేసి బుల్లెట్ కాలిస్తే కూడా ఛాలెంజెస్ వస్తా అంటుంటే మీరు అన్నట్టు స్వచ్ఛ సామలంగా ఉంది తెలంగాణలో అసలు అందరికి ఉద్యోగాలు వచ్చిన ఎవరి ఇంట్లో కూడా నీకు ప్రాబ్లమే లేదు కాకపోతే టెంపరీగా అందరినీ సాటిస్ఫై చేస్తున్నాడు ఒక వర్గాన్ని సాటిస్ఫై చేస్తాడు ఇంకో వర్గాన్ని ఖతం చేస్తాడు ఇంకో వర్గాన్ని అవసరాన్ని బట్టి రాజకీయం చేస్తున్నాడు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నాడు దానికి సంబంధించి డెబ్బై పర్సెంట్ వ్యతిరేకత ఓట్ని కూడా అధిగమించి ముప్పై పర్సెంట్ ఓట్లతోటి ప్రభుత్వంలో రానికే ప్రయత్నమే ఈ మల్టిపుల్ పార్టీస్ తీసుకొచ్చే వ్యవస్థ మీరు అన్నట్టు అందరు మంచికుంటే డెబ్బై పర్సెంట్ ఓట్లు ఇస్తారు కదండి అన్ని పార్టీలకు కలిసి ముప్పై రావాలి కదా పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అయ్యి ఉంటే నలభై నుంచి నలభై ఐదు సీట్లు వచ్చాయి మీరు మళ్ళీ ఒకసారి పోయినసారి టికెట్ డిస్ట్రిబ్యూషన్ చూడండి అలయన్స్ ఫ్యాక్టర్స్ అన్ని నేను చెప్తున్నా అంటే మీరు కూడా చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వంలోకి రావాలని ప్రభుత్వంలోకి రావాలంటే ఒక్కొక్క సీట్ ఇంపార్టెంట్ సమీకరణ ఏంది ఎవరికి ఇస్తున్నాం ఏ సామాజిక వర్గానికి ఇస్తున్నాం ఏ సామాజిక వర్గానికి ఇస్తే ఓట్లు ఇస్తారు ఏ క్యాండిడేట్కి ఇస్తే అందరిని కలుపుకొని పోతాడు ఆ మాత్రం ఎక్సర్సైజ్ చేయకుండా గాలికి దీపం పెట్టి ప్రభుత్వాలకు రావాలంటే రాలేమండి అది ఒక ఈ ప్రొ ప్రొపరేటరీ కన్సర్న్ కంపెనీ కేటీ కేసీఆర్ డబ్బులు విపరీతంగా ఉన్నాయి వాడిని ఆ పార్టీని కొట్టాలంటే మనకు ఒక ప్లాన్ ఉండాలి జనంకి అంటే అంటే అర్థమయ్యే విధంగా మనం ప్రచారం చేసుకోవాలి అరే తెలంగాణ ఇచ్చి రెండు వేల పద్నాలుగులో మేము తెలంగాణ అని చెప్పుకోని పరిస్థితికి మనం ఓడిపోయినాం మీకున్న పెద్ద అడ్వాంటేజ్ కదా అది అంతే కదా సగం కంప్లీట్ చె నిజంగా మీకు ఏమంటున్నా అప్పుడున్న పరిస్థితులలో పీసీసీ ప్రెసిడెంట్లు సిఎల్పీలు ఊర్లలో పోయే ప్రయత్నం చేయలేదు ఎవరు పోయి ప్రచారం చేయలేదు ఎవరు కాన్షియన్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు మీకు అర్థమైంది డెఫినెట్గా ప్రజలు వ్యతిరేకత ఉందండి మీరు మీరు కావాలంటే సర్వేలు చూడండి ఏదైనా చూడండి పీకే అనేటోడు వచ్చిండు పీకే అనేటోడు ఇలా నమ్మలేని పరిస్థితి ఉంది పైన కనపడేది కింద లేదనేది రిపోర్ట్ కూడా ఇచ్చిండు మీరు చూసి రో మీరు అనుకున్నంత పెద్ద గొప్పగా ఏం లేదు మీ పరిస్థితి విపరీతమైన దారుణంగా ఉంది ఏదైనా ఉపాయం చేసి కవర్ చేసుకోవాలన్న ఉపాయంలోనే చాలా స్ట్రాటజీస్ బిల్డప్ టీఆర్ఎస్ పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ఎందుకు చేస్తాడు మరి అది అవన్నీ కన్ఫ్యూజ్ చేసే స్ట్రాటజీస్ అవన్నీ